హాయ్ ఫ్రెండ్స్, నేను మిచ్చన్న. ఫ్రెండ్స్, ఇక్కడ మేము మూడు ఊర్ల దోవ ఆపినాము. ఇక్కడ మరి వేరే ఊరు పోతున్నాం ఫ్రెండ్స్. చాలా లాంగ్ జర్నీ, ఒక్కొక్క రోజు ఒక తిప్పలు అయిపోయింది మాకు. వానకాలము అర్థం కాని పరిస్థితులు చూడండి ఫ్రెండ్స్. రోడ్డుకి ఎక్కించినాము, ఈ విధంగా నడుస్తున్నాయి. మేము పొద్దున్నగా లేచినాము, ఇప్పుడు 11-12 దగ్గర దగ్గరకు అవుతుంది. కాకపోతే ఇంకా మేము ఇప్పుడు లేక ఊరిడుస్తున్నాము. ఇక్కడ కులమాల రోడ్డు మీద పోతున్నాము. ఎవరైనా సబ్స్క్రైబర్లు ఉంటే కలవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. గొర్రె మేపలేక కన్నగా నగ్గిపోయినవి మేతలు మేపలు. ఆపుకునే కాగడాలు లేవు, మేపునికి మేతలు లేవు. ఒక్కొక్క రోజు ఒక తిప్పలైపోయింది. ఏం అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో తెలడం లేదు మాకు. వర్షాకాలం వచ్చిందంటే ఇదో తిప్పలే. కులమాల రోడ్డుకి పోతున్నాం ఫ్రెండ్స్. ఇక గొర్రెమంద చూడండి, కుంట్లు పడేవే, పుండ్లు అయితే గడిచ పుండ్లు, పురుగులు పడినవి కొన్ని నాటకైతే. ఏం అర్థం కాదు మనకి గొర్రె పరిస్థితి, చెప్పుకున్నలేని పరిస్థితి. ఇక ఎలా అర్థం కాదు ఫ్రెండ్స్. పక్కన గొర్రె పిల్లలు కాడ గొర్రెలు ఎక్కాల్సింది చూడండి. పెద్ద రంపడం అయిపోయింది, ఏం అర్థం కాదు. వేరే మంద కానీ వచ్చింది ఇక్కడ ఎనికెళ్ళా మాయన అబ్బాయి వెళ్ళి మిన్న నేస్తమా మమ్మని వదినామా. టైం 2 గంటలకి మేత అప్పుతుండదు, వీటికి ఏం చేయాలో కానీ అర్థం కాని పరిస్థితి మాది. యూట్యూబ్ మన ఛానల్ వచ్చేసి చిన్న యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి, చూసిన వాళ్ళ షేర్ చేయండి. ఈ విధంగా ఉంది, ఈ రకంలో ఉన్నది. ఒక్కొక్క తిప్పలు కాదాప, ఈ జీవాల కోసం ఎక్కడ రమ్మన్నా అక్కడ వస్తాం, ఎక్కడ మేపమంటే అక్కడ మేపుతాం. యాటికి మేపాలంటే ఆటికి మేపుతాం, మేపడం అయితే పక్క. పొద్దుట్ నుంచి కొట్టకొస్తే ఇప్పుడు ఏంది దీన్ని మేపలా నీక పొద్దున. పొద్దుననంగా లేపితే గొర్రెలు ఈ టైం అయిపోయింది ఇట్లకి మేపనీక. ఏం అర్థం కానీ పరిస్థితులు, మేతలో ఒకతన ఆగడమోతన ఉండేది. ఇంక దీనికి ఆపుతున్నాం ఈరోజు. మేయలాగాలనే చెప్పినారు, మాకు కానీ సంతోషకరమైన విషయమే. మాకు గొర్రెలు కడుపు నిండేది కావాలి, కానీ కడుపు గొర్రె నిండితే అదే మాకు సంతోషం. గొర్రెలు